అచ్యుతాపురం జమీందారు వీరయ్య కూతురికి పెళ్లి నిశ్చయమైంది. 5,000 రూపాయల విలువైన నగల తయారీకి నెల రోజుల కిందటే పట్టణంలో వర్తకులకు డబ్బు ఇచ్చాడు వీరయ్య. పెళ్లి 3 రోజులే ఉండటంతో ఆ నగలు తేవటానికి జమీందారు కొడుకు విజయుడు బయలుదేరాడు. అయితే అచ్యుతాపురానికి పట్టణానికి మధ్య అడవిలో దొంగల భయం ఉంది. వారి కళ్ళు గప్పి నగలు తేవటం అంటే సాధారణ విషయం కాదు. అనుమాన పడినట్లే విజయుడను మార్గ మధ్యలో దొంగలు అడ్డుకున్నారు. అతడి దగ్గర ఏమీ లేకపోవటంతో ప్రాణాలు తీయాలనుకున్నారు. అంత పని చేయకండి, పట్టణములో నగలు తేవటానికి వెళుతున్నాను, మీరు కూడా నాతో పాటు పట్టణానికి వస్తే నగలను మీకు అప్పగిస్తాను, సరేనా అన్నాడు విజయుడు. ఈ ఆలోచన దొంగలకు కూడా నచ్చి విజయుడితో పాటే పట్టణానికి వెళ్లారు. నగల దుకాణానికి దగ్గరలో ఆగి మేము ఇక్కడ ఉంటాం, నువ్వు వెళ్లి నగలు తీసుకుని రా అని చెప్పారు దొంగలు. విజయుడు నేరుగా వెళ్లి వర్తకులకు దొంగల విషయం చెప్పి తిరిగి దొంగల దగ్గరికి వచ్చి, నా ఒక్కడికే నగలు ఇచ్చి పంపించేది లేదని, భద్రత కోసం నాతో పాటు ఎవరైనా ఉండాలని వర్తకులు అంటున్నారు, మీరు నాతో తోడుగా వచ్చారని చెప్పాను, మీరు వస్తే ఆ నగలు తీసుకోవచ్చు అని చెప్పాడు. ఆ మాటలు నమ్మి దొంగలు దుకాణానికి వెళ్లారు. దుకాణ యజమాని అప్పటికే రక్షక భటులకు సమాచారం అందించడంతో వారు వచ్చి దొంగలను బంధించారు.